నేను చెప్తున్నా అండి, ఈరోజు మీరు ఏం చేస్తున్నారయ్యా అంటే ఫుల్ టైం మినిస్ట్రీ అనంట. మరి ఏం చేయాలంటే ఏం చేయడైనా ఏం చేయడట. మరి ఫుల్ టైం మినిస్ట్రీని విమర్శించట్లేదు, దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. కానీ ఫుల్ టైం మినిస్ట్రీలో మనం మర్చిపోకూడదు ఏంటంటే మన పొట్టను మనమే పోషించుకోవాలి. ఏదో ఒక పని చేయాలి. పౌలంతడు వాడే, ఆయన ఏదో ఒక పని చేసిన ఆయనే కష్టపడి సువార్త చేస్తే రాత్రి పగలు. ఏంటి సార్ మీరు నైట్ డ్యూటీలు ఎక్కువ చేస్తున్నారంటే ఆయన చెప్తాడట. ఏంటి చెప్పండి, ఏం చేయండి, ఎందుకు ఏరియాలో గాస్పల్ చెప్పాలండి. అని నిజానికి సువార్త ఎలా ఉండాలి చెప్పనా, టెంట్ వేసుకుని వెళ్ళిపోవాలి ఆ ఊరు, అక్కడే 4 రోజులు ఉండాలి. అక్కడే ఏదో కూలి పనికి, ఈరోజంతా పగలంతా పొలం పనికి వెళ్ళి సాయంత్రం సభ పెట్టాలి. ఎడతారు ఎవడైనా? అలా ఎట్టం మనం. ఏం చేస్తాం మనం? మళ్ళీ అలుగుతాం మనం. సికినే లేదని వెళ్ళిపోయిన సేవకులు ఉన్నారు తెలుసా? ఏసీ లేదని వెళ్ళిపోయే సేవకులు ఉన్నారు తెలుసా? హోటల్ రూములు బాగాలేదని వెళ్ళిపోయిన సేవకులు ఉన్నారు తెలుసా? డబ్బులు తక్కువ ఇచ్చారని నెక్స్ట్ ఇయర్ల ముఖం కూడా చూడని సేవకులు ఉన్నారు తెలుసా? ఉన్నారో మన రాజమండ్రిలో ఉన్నారు. 25 ఏళ్ళు కృతజ్ఞత కూడికేవలేదని మరలారానని చెప్పిన సేవకులు ఉన్నారు తెలుసా? 25 ఏళ్ళు ఏమి ఎరగదీస్తావయ్య అంటే ఏమి ఎరగదీయడు. ఆయనకి మళ్ళీ సరిగ్గా పనిచేయాలి. ఏటది ఏసీ ఏమంటే ఎక్కకూడదు, వాటర్ బాటిల్ మీరు దాగేది ఇవ్వకూడదు. మరి ఏది ఇవ్వాలి? మనకు 2 ఏళ్ళు నాశనం అయిపోవాలి. ఆ 2 ఏళ్ళు బాటిల్ తెస్తే అప్పుడు చెప్పు. పౌలు గారు సేవాలు చేశారంటే రాత్రి పగళ్ళు కష్టపడి. నేను చెప్తున్నాను, మరలా నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఈ తీవ్రతతో ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దమ్మున్న స్టేట్మెంట్లు సేవకులుగా మనం ఇవ్వగలమా? నేను ఏ రోజైనా మీకు భారంగా ఉన్నానని అనగలమా? సంఘాన్ని చూపించి అలాగనండి. ఎందుకు లేవు, బ్రహ్మాండంగా ఉన్నాం మాకు అంటారు ఎవరు? సేవకులు. సాగరీ జైలుకి చచ్చిపోతుంది అలా గుండెల్లో ఉన్న మాట పైకి చెప్తే ఏమంటావా అని అంటారు. అంతే, నీకు చేసే కన్నా ఏ రాజుగా చేస్తే బెటర్ అనుకుంటారు. కాదే చెప్పండి, సేవకులు అంటే సెలబ్రిటీలు కాదు, సేవకులు అంటే ప్రభువుకి సంఘానికి చెప్పండి. పరిచర్య అంటే ఏంటి చెప్పండి? పరిచర్య అంటే మనం పరిచర్య చేయించుకోవడం కాదు. మరి మనం పరిచర్య చేయడం, మనం పరిచారకులుగా ఉండాలి. అండి ఈరోజు ఈయన ఇలా ఉన్నాడండి, మరి ఇంత ఇలాగా టిప్ టాప్గా సూట్ వేసుకుని మరి రైమండ్ సూట్ వేసుకుని వచ్చాడు. అక్కడ డ్రైనేజ్ ఆగిపోయిందండి, వాటర్ ఎడలేదు, సెమినార్లో తీస్తాడంటే తీస్తాడు ఆయన. అయ్యారా సార్ మీరు అలా కూర్చోండి, మేము తీస్తాం. ఏంటది భక్త సింగ్ సహవాసాలకు కానీ, ఎబ్రోన్ సహవాసాలు, ఆది సహవాసాలు చూడండి, మిషనరీ సహవాసాలు, వాళ్ళు తిన్న ప్లేటు వాళ్ళే కడుక్కుంటారు, వాళ్ళే బాత్రూములు కడుగుతారు. బైబుల్లో బోధిస్తున్న గురువులు అక్కడ, వాళ్ళే వచ్చిన వారికి అందరికీ వసతులు సిద్ధం చేస్తారు. మనకేమైంది అయ్యా? చచ్చామా? సేవ చేస్తున్నావా? సుఖపడుతున్నావా? ఏం చేస్తున్నాం మనం? మళ్ళీ ఇందులో పోటీలు, రాజకీయాలు, ఇందులో రంగులు, అంగులు, ఏం చేస్తున్నాం సేవ? ఈ 2 అధ్యాయాలను చంపేసేలా ఉందని ప్రతి సేవకుడు చదువుకోవాలి. ఇలాంటి స్టేట్మెంట్ నేను ఇవ్వాలి చచ్చిపోయే లోపల. చచ్చిపోయే లోపల నా సంఘం ఎదుటి నిలబడి నేను ఏ రోజైనా మీకు భారంగా ఉన్నాను నేను అనాలి. రూపాయి తీసుకున్నాను మీ దగ్గర అనాలి. మీ దగ్గర ఏదైనా నేను కష్టపడి, నేను మిమ్మల్ని కష్టపెట్టి ఏదైనా తీసుకున్నాను అనాలి. ఆ ధైర్యపు మాట నా గుండెల్లో రావాలని సేవకుడుకుండాలి.